వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. లక్ష్మీ పార్వతి. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనాలకు, తెలుగు రాజకీయాలలో అలజడులకు ఈ పేరే కేంద్ర బిందువుగా మారింది. కొద్ది నెలల క్రితం వరకు లక్ష్మీ పార్వతి గురించి ఎవరూ పెద్దగా మాట్లాడుకునేదే లేదు. కానీ ఎప్పుడైతే ఎన్టీఆర్ బయోపిక్ అనే అంశం తెర మీదకు వచ్చిందో అప్పటి నుంచి ఎన్టీఆర్ కంటే కూడా ఎక్కువగా వినిపిస్తున్న పేరు లక్ష్మీ పార్వతి. ఇక ఎన్టీఆర్ రాజకీయ జీవితం ఓ తెరిచిన పుస్తకమైతే అందులో ఎవరికీ పూర్తిగా తెలియని రెండు అధ్యాయాలున్నాయి. ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని సినిమాగా ఆవిష్కరించాల్సి వస్తే ఆ రెండు అధ్యాయాల గురించే ఖచ్చితంగా ప్రస్తావించాల్సి ఉంటుంది. లేకపోతే ఆ సినిమా అసంపూర్తి అనే చెప్పుకోవాల్సి వస్తుంది. అందులో మొదటి అధ్యాయం ఎన్టీఆర్ చనిపోయే ముందు ఆయనకు, చంద్రబాబుకు, పార్టీకి మధ్య జరిగిన నాటకీయ పరిణామాల గురించి అయితే, రెండవది ఆయన జీవితాన్ని ప్రభావితం చేసిన లక్ష్మీ పార్వతి అధ్యాయం. ఈ రెండు కాకుండా ఆయన రాజకీయ జీవితంలో జరిగిన ప్రతిదీ ప్రజలకు తెలిసిందే. లక్ష్మీ పార్వతి విషయానికి వస్తే అసలు ఆమె ఎవరు, ఆమె కుటుంబ నేపథ్యం ఏమిటి, ఎన్టీఆర్తో ఆమెకు పరిచయం ఎలా ఏర్పడింది, ఆ పరిచయం సాహిత్యంగా ఎలా మారింది, ఏ పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఆమెను వివాహమాడాడు, లక్ష్మీ పార్వతి అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీని, ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది, ఎన్టీఆర్ మరణానికి కారణమెవరు, ఆ తర్వాత ఏం జరిగింది, ఇవన్నీ ఓసారి పరిశీలిస్తే గుంటూరు జిల్లా తెనాలిలో పుట్టిన లక్ష్మీ పార్వతి తనకు 9 సంవత్సరాల వయసున్నప్పుడే హరికథా కళాకారులైన వీరగ్రంథం వెంకట సుబ్బారావు వద్దకు చేరింది. ఆమె విద్యాభ్యాసం కూడా పూర్తిగా ఆయన ఆధ్వర్యంలోనే సాగింది. ఆమెకు చదువు చెప్పే గురువు స్థానంతో పాటు ఆమె జీవితాన్ని సరిదిద్దే తండ్రి స్థానంలో సుబ్బారావు తన బాధ్యత నిర్వహించాడని చెప్తారు. ఆయన వద్దే లక్ష్మీ పార్వతి ఎంఏ డిగ్రీ చదివింది. ఆ తర్వాత ఎంఫిల్ చదవాలని ఉందని చెప్పగా అందుకు కూడా సుబ్బారావు అంగీకరించారట. చిన్నప్పటి నుంచి పెంచిన వీరగ్రంథం వారినే లక్ష్మీ పార్వతి వివాహమాడిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య ఉన్న గురు శిష్యుల బంధం భార్యాభర్తల అనుబంధంగా ఎలా మారిందన్న విషయమై స్పష్టమైన సమాచారం ఎవరికీ తెలియదు. లక్ష్మీ పార్వతి ఒత్తిడితోనే తాను ఆమెను వివాహం చేసుకోవాల్సి వచ్చిందంటూ ఓ సందర్భంలో సుబ్బారావు స్వయంగా చెప్పారు. అయితే దీనిపై లక్ష్మీ పార్వతి చెప్పేది మాత్రం మరో విధంగా ఉంది. తాను పూర్తి అచేతన స్థితిలో ఉండగా తనకు సుబ్బారావుకు వివాహం జరిగిందంటూ ఆమె చాలాసార్లు చెప్పింది. ఈ రెండు వాదనలలో ఏది నిజమో వాళ్ళకే తెలియాలి. వీరి వివాహం అనంతరం ఇద్దరికీ ఓ కుమారుడు కూడా పుట్టాడు. ఆయన పేరు వీరగ్రంథం కోటేశ్వరరావు. ఆర్థోపెడిక్స్ సర్జన్గా ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉంటున్నారట. లక్ష్మీ పార్వతికి ఎన్టీఆర్తో పరిచయం ఏర్పడిన తర్వాత తన కుమారుడు ఒక్కసారి కూడా తనతో మాట్లాడింది లేదని, సుబ్బారావు ఆవేదన చెందేవాడని ఆయన సన్నిహితులు చెప్తుంటారు. ఇదే విషయం లక్ష్మీ పార్వతి వద్ద ప్రస్తావిస్తే తాను తన కుమారుణ్ణి ఏ రకంగానూ ప్రభావితం చేయటానికి ప్రయత్నించలేదని, తాను ఎవరితో ఉండాలన్న విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చానని చెప్తుంటుంది. తన కొడుకు పేరును కూడా వీరగ్రంథం కోటేశ్వరరావు అనే ఉంచానని, ఆ విషయంలో తను సరిగ్గానే ప్రవర్తించానని ఓ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పిందామె. లక్ష్మీ పార్వతికి ఎన్టీఆర్తో పరిచయం ఏర్పడిన తర్వాత ఆమెకు సుబ్బారావుకు ఏం జరిగిందన్న దానిపై పూర్తి సమాచారం ఎవ్వరికీ స్పష్టంగా తెలియదనే చెప్పాలి. అటు సుబ్బారావు గానీ ఇటు లక్ష్మీ పార్వతి గానీ ఆ విషయంపై స్పందించేందుకు, వివరాలు వెల్లడించేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవటమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. ఎక్కడో తెనాలిలో ఉన్న వీరగ్రంథం సుబ్బారావు, లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ను ఎందుకు కలవాల్సి వచ్చింది, అసలు వీరికి ఒకరితో ఒకరికి పరిచయం ఎలా ఏర్పడిందన్న విషయాన్ని పరిశీలిస్తే, ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ తన ప్రచారాన్ని వైవిధ్యంగా నిర్వహించాలని భావించారట. హరికథా కళాకారులను ఎన్నికల ప్రచారంలో భాగం చేస్తే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని భావించిన ఆయన హరికథ కళలో సిద్ధహస్తులైన వీరగ్రంథం వారిని సంప్రదించారట. ఎన్టీఆర్ చెప్పిన దానికి ఒప్పుకున్న ఆయన తన సతీమణి లక్ష్మీ పార్వతితో కలిసి ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారట. అలా వీరితో ఒకరితో ఒకరికి పరిచయం ఏర్పడింది. ప్రచార కార్యక్రమాలలో ఎన్టీఆర్ పక్కనే నిలబడి ఆయనకు సహకరించింది లక్ష్మీ పార్వతి. ఈ క్రమంలో ఆమె ఎన్టీఆర్ పట్ల ఆకర్షితురాలైంది. చాలామంది ఇష్టపడినట్టుగానే ఆమె కూడా ఎన్టీఆర్పై ఇష్టం పెంచుకుంది. అలా వీరిద్దరి మధ్య పరిచయం కాస్త సాన్నిహిత్యంగా మారింది. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఎన్టీఆర్ జీవిత చరిత్రను రాయాలని లక్ష్మీ పార్వతి సంకల్పించింది. అందుకు ఎన్టీఆర్ కూడా సరే అనటం
ఆ తర్వాత ఎన్టీఆర్ ఇంట్లోనే లక్ష్మీపార్వతి ఉండిపోవడంతో ఇద్దరి సాన్నిహిత్యం అనుబంధంగా మారింది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితంతో పాటు పార్టీ విషయాలపై కూడా ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిపై ఆధారపడటం, ఆమె చెప్పినట్టే పార్టీ నడుచుకోవాలన్నట్టుగా ఎన్టీఆర్ ప్రవర్తించటం, ఇవన్నీ పార్టీ నేతలకు నచ్చలేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సహా మిగతా ఇతర నేతలకు ఏమాత్రం రుచించలేదు. అటు ఎన్టీఆర్ ఫ్యామిలీకి కూడా ఇది ఏమాత్రం రుచించలేదట. ఇవన్నీ జరుగుతున్న సమయంలోనే 60 సంవత్సరాల వయసులో ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి వివాహం చేసుకోవటం, ఆమె మాజీ భర్త సుబ్బారావుతో విడాకులు చేసుకోవటం, ఇవన్నీ ఎన్టీఆర్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. వీరిద్దరికి వివాహం జరిగిన తర్వాత అటు పార్టీలోనూ ఇటు ఎన్టీఆర్ కుటుంబంలోనూ అసలు సమస్య మొదలైంది. ఎన్టీఆర్ కు సంబంధించిన ప్రతి విషయంపై లక్ష్మీపార్వతి ప్రభావం మరింతగా పెరిగిపోయింది. చివరికి ఎవరికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలన్న విషయంపై కూడా లక్ష్మీపార్వతి నిర్ణయం తీసుకునే పరిస్థితులు వచ్చేశాయి. ఇది పార్టీకి గాని ఎన్టీఆర్ కుటుంబానికి మాత్రం అస్సలు నచ్చలేదు. అలా వివాదాలు సమస్యలు క్రమిపి పెద్దగా మారటం మొదలైంది. లక్ష్మీపార్వతి విషయంలో అందరికీ ఉన్న అసంతృప్తి ఊచ స్థాయికి చేరుకుంది. ఇది ఎక్కడిదాకా దారితీసిందంటే స్వయంగా ఎన్టీఆర్ నమ్మిన చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా పార్టీ పగ్గాలను ఆయన నుంచి లాగేసుకోవాలని నిర్ణయించుకునేదాకా ఈ విభేదాలు సమసిపోవాలని ఎన్టీఆర్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. 215 మంది ఎమ్మెల్యేలు బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితుల నుంచి 200 మంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్పై తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరిగాయనే మాట అప్పటి నుంచి నానుతూనే వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలను సముదాయించి పరిస్థితులు వివరించి మళ్ళీ పార్టీని ప్రభుత్వాన్ని ఓ దారికి తెచ్చేందుకు ఎన్టీఆర్ చాలా ప్రయత్నాలే చేశారు. ఈ క్రమంలో జరిగిన వైస్రాయ్ హోటల్ పరిణామం ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. 200 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు వైస్రాయ్ హోటల్లో దాచటం, ఎమ్మెల్యేలను బుజ్జకిచ్చేందుకు స్వయంగా ఎన్టీఆర్ లక్ష్మీపార్వతితో కలిసి హోటల్కు వెళ్లటం, ఇవన్నీ మనకు తెలిసినవే. అక్కడికి కూడా లక్ష్మీపార్వతిని వెంట తీసుకొని రావటం నచ్చని ఎమ్మెల్యేలు ఎన్టీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారట. ఏకంగా ఆయనపై చెప్పులు విసిరారట. ఈ పరిణామాలను అస్సలు ఊహించని ఆయన తీవ్ర దిగ్బంధానికి లోనయ్యారట. ఎన్టీఆర్ నమ్మిన వ్యక్తి అయిన చంద్రబాబు స్వయంగా ఆయనకు వ్యతిరేకంగా క్యాంపు రాజకీయాలు చేయటం, ముఖ్యమంత్రి పదవి లాగేసుకొని పార్టీ పగ్గాలను కూడా గుప్పెట్లో పెట్టుకోవటం, ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్టీఆర్ తీవ్రంగా కలత చెందారు. బరువెక్కిన హృదయంతో కాలం వెల్లదీస్తున్నారు. తాను నమ్మిన వ్యక్తులే తనను వెన్నుపోటు పొడిచారంటూ ఎన్నోసార్లు ఆయనే స్వయంగా చెప్పారు. ఇదే బాధతో ఆయన గుండెపోటుతో మరణించాడని చెప్పుకోవటం మనకి తెలిసిందే. అలా లక్ష్మీపార్వతి పెత్తనం నచ్చకపోవటం అనే ఒక అంశం చరిత్రలో మిగిలిపోయేంత పెద్ద పరిణామాలకు దారితీసింది. ఎన్టీఆర్ మరణానికి కారణం ఎవరు అనే దానిపై ఎన్నో చర్చలు వాదనలు వినిపించాయి. లక్ష్మీపార్వతి వల్లే ఇవన్నీ జరిగాయని కొంతమంది చెప్తే చివరి దశలో ఎన్టీఆర్ను ఆయన కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడమే కారణమని మరికొంతమంది చెప్తారు. ఆయన ఆస్తులను పదవులను లాగేసుకున్న కుటుంబ సభ్యులు ఆయన మరణానికి కారణమయ్యారంటూ మరికొంతమంది చెప్తారు. ఏదేమైనా ఆంధ్రదేశమంతా అభిమానంగా అన్నా అని పిలుచుకునే మహానేత మాత్రం చివరి దశలో ఎంతో క్షోభ అనుభవించి అందరికీ దూరంగా దీనమైన పరిస్థితుల్లో తుదిశ్వాస విడిచారనేది మాత్రం జగమెరిగిన సత్యం. ఎన్టీఆర్ మరణం తర్వాత ఆయన కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించింది. అదే పార్టీతో రాజకీయం నడిపింది. కానీ ఆమె విజయం సాధించలేకపోయింది. ఎన్టీఆర్ మరణమనంతరం జరిగిన కొన్ని పరిణామాలు, తనపై వచ్చిన ఆరోపణలను లక్ష్మీపార్వతి సమర్థంగా ఎదుర్కోలేకపోయిందని చెప్పొచ్చు.
ఎన్టీఆర్ పతనానికి కారణమైందన్న ఓ మచ్చను మాత్రం మోసిన ఆమె అందరికీ దూరంగా అలా ఉండిపోయింది. ఒంటరిగా రాజకీయాలను నడపడం లక్ష్మీ పార్వతి వల్ల కాలేదు, అలాగని మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైపు పోలేదు, ఇతర పార్టీలకు ఆమెతో పని లేదు. అలా రాజకీయంగా కూడా లక్ష్మీ పార్వతి ఒంటరిగానే మిగిలింది. ఎన్టీఆర్ జీవితంలోకి ఆమె ప్రవేశించిన విషయం దగ్గర నుంచి ఎన్టీఆర్ మరణం దాకా ఎన్నో ఆరోపణలు విమర్శలు ఎదుర్కొన్న ఆమె అన్నింటికీ దూరంగానే ఉంది. ప్రస్తుతం ఆమె మరో పార్టీలో కొనసాగుతుంది. కొద్ది నెలల క్రితం వరకు లక్ష్మీ పార్వతి అనే వ్యక్తి గురించి అప్పుడో ఇప్పుడో చిన్న చిన్న విషయాలు మాట్లాడుకోవటమే తప్ప ఇంత చర్చ మాత్రం జరగలేదు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా ఆవిష్కరించాలన్న ఆలోచన తెరపైకి వచ్చిన తర్వాతే ఆమె గురించి చర్చ తీవ్రమైంది. మొత్తానికి ఇది లక్ష్మీ పార్వతి గురించి కొన్ని వివరాలు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.